NH 216 రహదారి నిర్మాణ అధికారి నిర్లక్ష్యంతో పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. కృష్ణా జిల్లా పెడనలోని అర్థమూరు గ్రామం ఊరు బయట నుంచి 216 జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. పంట పొలాల నుంచి రహదారి వెళ్లడంతో పంట కాలువలు బోదుల పూడుకుపోయాయి. పంట పొలాల నుండి నీరు బయటకు వెళ్లే మార్గం లేక రైతులు పంట వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తమ పొలాల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటున్నారు రైతులు. మురుబోది ఈ రోడ్ వేసి మురుబోది పూర్తి చేశారు. కనపడేది నాదే రైతులు అవతల మొక్క యువతల మొక్క ఉంది. అవతల మొక్కల నుంచి రావడానికి యువతల మొక్కల నుంచి రోడ్ వేసేసారు. మరి దాని మురుబో సౌకర్యం ఏదండి? ఇప్పుడు మాకు ఎకరం ఉంటుంది అది పోయింది. అయితే తాగటానికి పంచాయతీ చెరువులోకి ఎలా నిలుతాయని మంచి తాగని చెరువు నుంచి మురుకాలు డ్రైనేజ్ వెళ్ళిందండి. ఆ డ్రైనేజ్ పూర్తి చేసి మరి చెరువు పూర్తి చేసి మరి నీరు వెళ్ళలేదు కిందకి. ఇక్కడ పంటకాల నుంచి అటు ఇంజనీర్ పెట్టి తోడుకునే వాళ్ళు అక్కడ నుంచి. మరి ఇప్పుడు అది తోడుకుంటా కాదు వాళ్ళు కిందకి వెళ్తా నీళ్ళు. నా పొలం మొత్తం ఎకరం పోయింది, ఎకరం మొత్తం కుళ్ళిపోయింది. చెప్తే అదంత పని మీ సైడ్ డ్రైనేజ్ అవుతాం, మీ అంటే నీళ్ళు పెట్టే మార్గం అన్నారు. డ్రైనేజ్ లేదు అక్కడ విలేజ్ వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తాడి నీళ్ళు పడగొట్టేసి బోధి పొడిచేశారు ఆయన ఇక్కడికి. ఇది చాలా నష్టం ఉండే. చెప్పండి మీ సైడ్ పోయి డ్రైనేజ్ చదువుతాం, మీ చాలా నీరు లేదు అంటే చెప్పాను. లేదు అసలు మొత్తం కనపడుతుంది. క్రాస్ చేసుకుంటూ వచ్చింది వసంత రాయ్ కూడా క్రాస్ చేసుకుంటూ వస్తే రోడ్డు పాయింట్లు అన్నీ వేసేస్తారట. మొత్తం పుడిచేసారు. పుడితే తర్వాత వాళ్ళు మనం ఆ డ్రైనేజ్ రైతులకు ఏమైనా తీయమంటే తీస్తాం తీస్తామంటే అసలు చేస్తాను. కొంత తీసి కొంత ఇట్లా వాళ్ళకి తెలియదు సాంతం. వచ్చినప్పుడు మిషన్లో మాకు చెప్పండి, మేము తీస్తామన్నాం. ఆల్రెడీ కొత్తగా ఇప్పుడు నేను విన్నా న్యూస్ ఏంటంటే టాటా ఇంజనీర్ గారు ఎవరో ఒక ఆయన మా రైతులతోటి మేము డ్రైనేజ్ డిపార్ట్మెంట్ దగ్గర పూడి చేయడానికి పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి డ్రైన్ పూడి చేసాము, మాకు తీయాల్సిన అవసరం లేదన్నారంట. అదైతే నాకు తెలిసి జరగదు. అది ఏమైనా ఉంటే మేము అవసరం అయితే ఇమీడియట్గా రేపు డ్రైనేజ్ డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమి ఇచ్చారా వీళ్ళు ఏం తీసుకున్నారని అడుగుతాం. ఎందుకంటే డ్రైనేజీ పూడి చేసి వాళ్ళు వంతులు కట్టమని రోడ్లు ఏమన్నా ఎప్పుడు ఎవరు రైతులకు ఇబ్బంది లేకుండా తూములు ఇచ్చి వేసి అవసరమైతే నీరు పోయేటట్టుగా పని చేసుకోమంటారు తప్ప ఎవరు ఆటంకం పెట్టరు. చెప్పండి, మేము కూడా అలా పూర్తిగా సహకరిస్తున్నాం. వాళ్ళు కూడా మాకు సగం సహకరిస్తున్నారు సగం సహకరించట్లా. ఇప్పుడు డ్రైనేజీ కూడిపోయింది, నీళ్లు మునిగిపోయి రైతులు గొడవ చేస్తామంటే నేను అడిగితే మిషన్ పంపారు. పంపిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తే డ్రైనేజీ ఏ టు జెడ్ అంతా నాకు తెలుసండి. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఉన్న పాయింట్లోనే తవల పైన నీళ్ళు ఉన్నాయి. ఇంకా పెదపట్నం కాలువ డ్రైనేజీ అక్కడ అండర్ డ్రైనేజ్ ఒకటి ఉంది. ఆ క్రాసింగ్ కాడ అంటే దాన్ని సైపిన్ అంటారు, సైపిన్ కాడ వాళ్లే పనిచేసినవన్నీ అచ్చులు ఉంటాయి కదా. అక్కడ వంతున పెదపట్నం కాలువ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ అంతా పాలగొట్టేశారు. పగల కొట్టేసిన అచ్చులన్నీ ఆ పక్కన తోశారు, డ్రైన్లో తోశారు. అవన్నీ అడ్డం ఉండి మళ్ళీ అటు నీళ్ళు రాట్ల పైన రైతులు మునిగిపోయి వాళ్ళు బాధపడుతున్నారు, ఇక్కడ మునిగిపోయి వీళ్ళు బాధపడతారు. ఇవన్నీ వాళ్ళు క్లీన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ మీద మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు మనం టీవీ ద్వారా మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒంగోలు రూట్ లో అత్తమూరి విలేజ్, ఇది అత్తమూరి విలేజ్ బైపాస్ తీసుకున్నారు. బైపాస్ తీసుకున్నప్పుడు ఒక నోటిఫికేషన్గా తీసుకుంటే సరిపోదు. ఒక నోటిఫికేషన్ తీసుకోకుండా అడిషనల్గా 3 నోటిఫికేషన్స్ తీసుకుని మొట్టమొదటి నోటిఫికేషన్లో నేషనల్ హైవేస్ యాక్ట్ ప్రకారం 200% ఇచ్చి తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ నోటిఫికేషన్స్కి 1.25 ఇచ్చారు. 1.25 ఇవ్వటం వల్ల వాల్యుయేషన్ రేటు కూడా మొదట్లో ఎకరానికి 28 లాక్స్ వచ్చింది వాల్యూ. అదే వాల్యూ అదే ఎకరానికి సెకండ్ థర్డ్ ఫోర్త్ నోటిఫికేషన్స్లో 21 లక్షల వస్తుంది. ఆ విధంగా మొత్తం అర్థమూరు బైపాస్కి సంబంధించిన రైతులందరూ కూడా 2 కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నారు. అసలు 21 వేలకి ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా ఈ రోజున? 3 రాజధానులు సిఆర్డీఏ బిల్లును తిరస్కరించి రాష్ట్ర ప్రభుత్వానికి